ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నరమేధం కొనసాగుతోంది తమ చేతిలో బందీగా ఉన్న జోర్డాన్ పైలట్ కసాబేను దారుణంగా హత్య చేశారు సిరియా సరిహద్దులో బంధించి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు సజీవ దహనం చేశారు అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోని విడుదల చేశారు కసాబే సజీవ దహనానికి కౌంటర్ గా జోర్డాన్ ప్రభుత్వం ఇద్దరు ఐఎస్ఐఎస్ ఖైదీల్ని ఉరితీసింది సిరియాలో ప్రమాదవశాత్తు విమానం కూలిపోవడంతో జోర్డాన్ పైలట్ కసాబేను ఉగ్రవాదులు పట్టుకున్నారు జోర్డాన్ జైల్లో ఉన్న లేడీ టెర్రరిస్ట్ సాజిదాస్ విడుదల చేస్తే కసాబేను వదిలిపెడతామని ఐఎస్ఐఎస్ కండిషన్ పెట్టింది అయితే సాజిదాను జోర్డాన్ ప్రభుత్వం విడిచిపెట్టకపోవడంతో ఉగ్రవాదులు ప్రాణాలు తీశారు కసాబేను అత్యంత దారుణంగా హత్య చేశారు ఇంతకు ముందు బందీల్ని గొంతు కోసి చంపిన ఉగ్రవాదులు ఈసారి పెట్రోల్ పోసి తగలబెట్టి తమ రాక్షసత్వాన్ని చాటుకున్నారు బోన్లో ఉన్న కసాబే తనని విడిచిపెట్టాలని ప్రాధాయపడ్డాడు అయినప్పటికీ ఉగ్రవాదులు చలించలేదు బోన్ చుట్టూ పెట్రోల్ పోసి తగలబెట్టారు కసాబే హత్యపై జోర్డాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది జైల్లో ఉన్న లేడీ టెర్రరిస్ట్ సాజితాతో సహా ఐఎస్ఐఎస్ ఖైదీలందరినీ ఉరితీస్తామని జోర్డాన్ ప్రకటించింది ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది కసాబేను హత్య చేయడంతో అమెరికా పర్యటనని రద్దు చేసుకున్న జోర్డాన్ రాజు హుటాహుట్న స్వదేశానికి తిరిగి వచ్చారు కసాబే హత్యతో జోర్డాన్లో నిరసనలు వెల్లువెత్తాయి అతని స్వస్థలం కరక్ లో స్థానికులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగారు రాజధాని అమ్మాన్స్ లో కూడా భారీ ఎత్తున నిరసనలు జరిగాయి కింగ్ ప్యాలెస్ ను ఆందోళనకారులు ముట్టడించారు ప్రభుత్వం పైలట్ ప్రాణాలని కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు ఐఎస్ఐఎస్ విదేశీ బందీల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తోంది వారం రోజుల వ్యవధిలో టెర్రరిస్టులు ఇద్దరు జపాన్ పౌరులకు కూడా దారుణంగా హత్య చేశారు జర్నలిస్ట్ కెంజిగుటేను రెండు రోజుల క్రితమే గొంతు కోసి చంపేశారు తాజాగా జోర్డాన్ పైలట్ కూడా హత్య చేయడంతో ఐఎస్ఐఎస్ స్థావరాలపై వైమానిక దాడుల్ని ఉధృతం చేయాలని అమెరికా నిర్ణయించింది కసాబే హత్యతో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది తమ కొడుకుని కాపాడాలని కసాబే తండ్రి జోర్డాన్ ప్రభుత్వానికి చేసుకున్న విజ్ఞప్తులు ఫలించలేదు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ కొడుకుని దారుణంగా హత్య చేయడంతో కసాబే తండ్రి కుప్పకూలిపోయారు